Hello everyone, welcome to my channel Mega Man Kumar. శుక్రవారం మేము గుడికి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్ అండ్ ఫోటో ఇది. అలంకారం ఎంత బాగుంది కదండి. ఇక్కడ మా ఊర్లో ఉండే కనిక పరమేశ్వరి గుడిలో తీసుకున్న ఫోటోస్ ఇవి అండ్ వీడియో. చాలా బాగా అలంకరించారని మీకు ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చి సాటర్డే వెళ్ళిన బ్లాగ్ అండి. ఇది గుడికి వెళ్ళాము, ఆంజనేయ స్వామి టెంపుల్లో తీసుకున్న క్లిప్ ఇది. నేను నాగులకి పూజ చేసేది ఉంది, సో ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను ఈరోజు. పూజ కావాల్సిన ప్రాసెస్ మొత్తం చేసుకున్నాను. ఫైనల్గా పాలు తీసి పూజను కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మయాన్ వాళ్ళ డాడీ ఇద్దరు ఆవుకి అరటిపండు తినిపిస్తూ ఉన్నారు. ప్రతి వీక్ మేము గుడికి పోయినప్పుడు ఇలా చేస్తూ ఉంటాము, సో పిల్లలు కూడా నేర్పిస్తామని. నెక్స్ట్ వచ్చి పన్నీర్ చాక్లెట్ లాలీపాప్ రెసిపీ అండి. ఇది ముందుగా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి, తర్వాత టూత్ పిక్ ఉంటుంది కదా దాంతో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇలా ముందుగా కట్ చేసుకుని అన్ని టూత్ పిక్తో క్లియర్గా ఇన్సర్ట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మైదా వేసుకుంటున్నాను, కార్న్ఫ్లవర్, చిల్లీ పౌడర్, సాల్ట్. బిస్కట్తో కలుపుకుంటే కింద లంప్స్ ఉండవు కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. మన ఇష్టం చేతితో కూడా కలుపుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. రిక్వైర్డ్ వాటర్తో బ్యాటర్ని కంప్లీట్గా ఎలా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని బాగా డిప్ చేసుకుని వేడైన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఇలా రెండు వైపులో కాలిన తర్వాత పక్కన తీసుకునేయాలి. ఇలా 3-4 బ్యాచెస్ అయినాయండి, నేను ఎక్కువ క్వాంటిటీతో చేసినాను కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు గ్రేవీ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ వేడైన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను, తర్వాత ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్ స్ప్లిట్ చేసి వేసుకున్నాను. మీ ఇష్టం, స్పైసీనెస్ ఎంత కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్యాప్సికమ్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత టమాటో కెచ్చప్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సోయా సాస్. పెప్పర్ పౌడర్, వైట్ వినిగర్, సాల్ట్, హనీ. చాలా మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల. షుగర్ కొద్దిగా. ఇప్పుడు కార్న్ సిరప్ని యాడ్ చేశాను, ఎందుకంటే మంచి గ్రేవీ కోసం కన్సిస్టెన్సీ వస్తుంది అలా. ఇప్పుడు అప్పుడే డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ స్టిక్స్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. సేమ్ రెస్టారెంట్ టేస్టే ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆ గ్లాసీ లుక్ చూడండి, మీకు అప్పుడే అర్థం అవుతుంది ఎలా ఉందో. లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి కొరియాండర్తో గార్నిష్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు